కి స్వాగతం. నేను శ్రావణి. ఇవాళ మనం దర్బార్ వనం నేర్చుకుందాం. ఒకసారి దర్బార్ రాగం ఒక మూర్ఛన పాడదాం. ఈ రాగం 22వ మేళకర్త అయిన హరహర ప్రియ యొక్క జన్యం. ఇది వక్ర రాగం, ఎందుకంటే అవరవలో స నీ సద పమరి అంది కాబట్టి ఇది వక్ర రాగం. అలాగే వర్జ్య రాగం, ఎందుకంటే అవరవలో సరి మహాపద గాంధారం లేదు, ఇది వర్జ్య రాగం. అలాగే ఇది ఉపాంగ రాగం. ఈ రాగంలో ఈ స్వరస్థానాలు ఏంటో, ఈ రాగంలో స్వరస్థానాలు ఏంటోనే ఒకసారి చూద్దాం. సజ్జం, చతుశ్రుతి రిషభం, సాధారణ గాంధారం, శుద్ధ మధ్యమం, పంచమం, చతుశ్రుతి దైవతం, కైసిక నిషాదం, ఈ స్వరస్థానాలు ఉన్నాయి. ఒకసారి మీరు ఇది నోట్ చేసుకోండి. రెండు కాలాలు ఎలా పాడాలో నేర్చుకుందాం. ఇది చరణం రెండు కాలాలు. మళ్ళీ క్లాస్లో ఫస్ట్ చిట్టు స్వరం రెండు కాలాలు ఎలా పాడాలో నేర్చుకున్నాం. అంతవరకు సెలవు.